కష్టపడి చదివితే లక్ష్యాన్ని చేరుకుంటారని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. ట్రినిటీ హైస్కూల్లో జరిగిన వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితే లక్ష్యాన్ని చేరుకుంటారని, అలాగే ట్రినిటీ విద్యాసంస్థలు గత 40 ఏళ్లుగా నాణ్యమైన విద్యను అందించి లక్షలాది మంది విద్యార్థులను ప్రయోజకులుగా మార్చారని అన్నారు. రాబోయే పరీక్షల కోసం విద్యార్థులు కష్టపడి చదివి అత్యధిక మార్కులు పొందాలని అన్నారు. వేడుకల్లో ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమత, ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజ్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ అశోక్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాజారెడ్డి పాటు అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇవాళ చాలా చోట్ల మన దేశంలోనే కాదు ప్రపంచంలోని అన్ని దేశాల్లో మన ట్రినిటీ పాఠశాల విద్యార్థులు కనపడతా ఉంటారు. వాళ్ళందరూ కూడా మరి ప్రొఫెషనల్స్ గా, డాక్టర్స్ గా, ఇంజనీర్స్ గా, లాయర్స్ గా, తర్వాత పాలిటిక్స్ లో కూడా, రాజకీయ రంగంలో కూడా కనపడతా ఉంటారు. అంటే మన పాఠశాలలో నేర్చుకున్న విద్యనే మనం కనపడినప్పుడు చెప్తా ఉంటారు. వాళ్ళు ఇక్కడ చదువుకున్నాం కనుకనే మేము ఈ స్థాయిలో ఉండగలిగిన చెప్తా ఉంటారు. అందుకే ఇక్కడ మనం ఏదైతే నేర్పిస్తున్నామో దాన్ని తప్పకుండా అది రేపటి మీ భవిష్యత్తుకు అది ఉపయోగపడుతుంది, రేపు మీ జీవితాల్లో మీరు నిలబడటానికి ఉపయోగపడుతుంది. అందుకే ఒక పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి విద్యను మీరు అందిపుచ్చుకొని మరి మీరు గొప్పగా ఎదగాలి, మీరు రేపటి సమాజంలో ఒక గుర్తింపును పొందే విధంగా ఉండాలి, అట్లాగే మీ తల్లిదండ్రులకు కూడా మీరు మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ మరి